नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज क्रेडिट्स के स्वागतम अन्ना कुवैट आरोग्य शाखा मिनिस्ट्री आफ् इंटीरियर लो करोना फ्रंट लाइन उद्योगुलु एवरैते उन्नारो वाळ्ळकु 6 नेलल पाटु उचितंगा रेषन इस्तू उन्नट्लयिते मिनिस्ट्री आफ् इंटीरियर प्रकटिंचडं जरिगिंदि जनवरी 1वा तेदी नुंचि फ्रंट लाइन कार्मिकुलंदरिकी उचितंगा रेषन अंदिस्तामनि चेप्पि దీని కోసం కువైట్ ప్రభుత్వం 50 మిలియన్ల దినార్లు ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలపడం జరిగింది. కువైట్ దేశంలో ఆన్లైన్ లో మోసపోయే వాళ్ళలో 70 ఏళ్లు పైబడిన కువైటీ పౌరులే ఎక్కువగా ఉన్నారని చెప్పి అమెరికా వాణిజ్య నేరాల కార్యాలయం అయితే వెల్లడించడం జరిగింది. కువైటీ ఉద్యోగులకు మాత్రమే స్క్రీన్ అలవెన్స్ మంజూరు చేస్తూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న హాస్పిటళ్లు కేంద్ర విభాగాలు ఆరోగ్య కేంద్రాలకైతే ఒక సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది. హవల్లీ ప్రాంతంలో అపార్ట్మెంట్ లోని 5వ అంతస్తు నుంచి కిందపడి ఈజిప్ట్ చిన్నారి మృతి చెందినట్లయితే కువైట్ పోలీసులు వెల్లడించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నట్లయితే కువైట్ విదేశాంగ సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం గారితో అయితే మన భారత రాయబారి కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారితో సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు ఇంజనీర్ల సమస్య కోవాక్సిన్ వేసుకున్న భారతీయులను కువైట్కు తీసుకువచ్చే ప్రక్రియ గురించి చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. గత నవంబర్ లో టర్కీ దేశంలో 185 ఆస్తులు కొనుగోలు చేసి కువైటీలు 7వ స్థానంలో నిలిచినట్లయితే టర్కీ దేశం అయితే తాజాగా గణాంకాలను అయితే విడుదల చేయడం జరిగింది. కువైట్ లో కరోనా మహమ్మారిపై పోరాడిన ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 175 మిలియన్ల దినాల రివార్డును అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు అయితే బదిలీ చేయడం జరిగింది. త్వరలోనే ఉద్యోగులకు పంపిణీ చేస్తామని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. కువైట్ లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను డిసెంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు 503 మందిని దేశ బహిష్కరణ చేశామని చెప్పి అందులో 255 మంది పురుషులు ఉంటే 248 మంది మహిళలు ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 30 కొత్త కరోనా కేసులు నమోదైతే 20 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం జరిగింది. 374 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే 1 దినారు 249.50 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 800 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో ఇది కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.